అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఆదిపురుష్ రేపు రిలీజ్, ఒకరోజే ఉంది. అడ్వాన్స్ బుకింగ్లు చాలా వేడివేడిగా వాడివాడిగా వెళ్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ 10 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ దాటింది. ఇవాళకి 3,90,000 టికెట్లు సేల్ అయినాయి ఆల్రెడీ అని నెట్లో చెప్తున్న లెక్కలు ఇవన్నీ. ఇప్పుడు 3D వర్షన్ అదర్ దెన్ తెలుగు 5.7 కోట్లు గ్రాస్ వస్తుంది. 2D వర్షన్ 1.04 కోట్లు ఉందట. అట్లాగే తెలుగు వర్షన్ టికెట్కి వచ్చేసరికి 2.9 క్రోర్స్ గ్రాస్. 3D వర్షను 2D వర్షన్కి 1 కోటి రూపాయలు అంటే లేక దగ్గర దగ్గర 11 కోట్ల రూపాయలు గ్రాస్ ఆఫ్ డే 1 అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ వచ్చింది. అంటే ఈ లెక్కన 10 కోట్లు 11 కోట్లు వచ్చిందంటే 40-50 కోట్లు వస్తుందో 100 కోట్లు వస్తుందో 200 కోట్లు వస్తుందో చూడాలి. అంటే అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఎక్కువ అయ్యి ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేదేమో. మరి ఈ రేంజ్లో వచ్చినప్పుడు కొంతమంది అయితే 300 కోట్లు ఫస్ట్ డేనే వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 100 కోట్లు వస్తుందో 200 కోట్లు వస్తుందో చూడాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్లైన్ టికెటింగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అన్ని థియేటర్లో ఇస్తున్నారు కాబట్టి ఈ 11 కోట్లు వచ్చింది. చూద్దాం ఎంత వస్తుందో. నా లెక్కలో మాత్రం 70-80 కోట్లు చేస్తుంది ఫస్ట్ డే అనుకుంటున్నాను నేను అనుకోవటం. బట్ విపరీతమైన ఫ్యాన్ఫేర్ ఉంది దీనికి. ప్రభుత్వాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ప్రభాస్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, త్రూఅవుట్ ఇండియా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్తో ఆ టికెట్ సేల్ ఆధారపడి ఉంటుంది. ఇకపోతే రామాయణం ఎన్నిసార్లు చెప్పినా, రామాయణం ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చదివినా అద్భుతంగా ఉంటుంది, కొత్తగానే ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఈ ఆదిపురుషులో కొత్తగా ఏం చెప్పారు అంటే డెఫినెట్గా మనం ట్రైలర్స్ చూస్తూ ఉంటే పాత రామాయణాల కంటే ఏదో కొత్తగా తేడా ఉంది. వాళ్ళ ఆహార్యంలో కానీ, వాళ్ళ మాటల్లో కానీ, డైలాగుల్లో కానీ కొంచెం తేడా కనపడుతుంది. ఆ తేడా ఎంతవరకు ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు మనం సమాజం మారుతున్న కాడి నుంచి, రోజులు మారుతున్న కాడి నుంచి, తరాలు మారుతున్న కాడి నుంచి రామాయణం మనకి ప్రజెంటేషన్ చేసిన విధానాలు కూడా చాలాసార్లు మారిపోతూ ఉన్నాయి. సో ఇవాళ ఈ తరానికి చాలా కాలం తర్వాత పౌరాణిక చిత్రం రావటం అనేది ఇదే. అది కూడా హిందీలో ఆల్ పాన్ ఇండియా లెవెల్లో రావటం అనేది ఇదే. అఫ్కోర్స్ ఎన్టీ రామారావు గారి సినిమాలు మాయాబజార్లు, గియ్యబజార్లు ఇవన్నీ పాన్ ఇండియాలో వచ్చినాయి అప్పట్లో. సో ఇప్పుడు అది కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీని వాడుతూ ఇదేంటంటే ఈ రామాయణం బేసిక్గా వర్చువల్తో తీసిన సినిమా. మొత్తం సినిమా అంతా వర్చువల్ తీశారు. సో బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ మీకు అద్భుతంగా ఉండే అవకాశం ఉంది చాలా బాగా చేస్తే. మా ఎందుకంటే ఈ మధ్య అవతార్ చూసాం మనం, అవతార్ 2 చూసాం, వాటర్ వరల్డ్ చూసి దాంట్లో అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈవెన్ అవతార్ 1లో, అవతార్లో కూడా, ఒరిజినల్ అవతార్లో కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఆదిపురుషులు ఆ లెవెల్లో విజువల్స్ ఇవ్వగలరా? ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండింది జనానికి, చాలా తిట్టారు. అందుకే ఆపేసి 6 నెలలు దాన్ని రిపేర్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కొత్తదే చేశారు. అండ్ 3D వర్షన్లో బాగుందని అందుకే టికెట్ సేల్స్ కూడా వీళ్ళు 3D వర్షన్ని ప్రమోట్ చేశారు. వాళ్ళు మొదటి నుంచి 3D వర్షన్ చూడండి, మా 3D వర్షన్లో తేడా ఉంటుందని చెప్పారు. కానీ మొత్తాన్ని రిపేర్ చేసామని చెప్పినట్టు కనపడలేదు. అందుకనే 3D సేల్స్ దగ్గర 9 కోట్లు ఉంటే 1.25 కోట్లే మీకు 2D సేల్స్ వచ్చినాయి, టికెట్ సేల్స్. అంటే ఓ ప్రొడ్యూసర్లే 3D ప్రమోట్ చేసుకుంటున్నారు. సో 3D ఎక్కువ సేల్ అవుతాను. సో ఇప్పుడు 3D ఏముంటుంది, 2D ఏముంటుంది, అది చూసే వర్షన్స్ని బట్టి ఉంటుంది. మీకు గుర్తుంటే అప్పట్లో మా చిన్నప్పుడు షోలే రిలీజ్ అయినప్పుడు షోలే 70mm సూపర్ హిట్, మామూలు ఫ్లాట్ సినిమా ముందు ఫ్లాప్ అయిపోయిందన్నారు. లెంత్ ఎక్కువ ఉంది, సినిమా ఆడదు, ఫ్లాప్ అన్నారు, డిజాస్టర్ అన్నారు దాన్ని. కానీ తర్వాత అది పోను ముందు 70mm పికప్ అయింది, తర్వాత ఇది కూడా పికప్ అయింది. కొంచెం లెంత్ తగ్గించారనుకోండి దీంట్లో 2D. అట్లాగే ఇప్పుడు ఈ 3D సూపర్ హిట్ అయిపోతే, 3D సూపర్ హిట్ అయితే 2D కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. 2D కొంచెం ఇబ్బంది పడ్డా కానీ తర్వాత ఉంటుంది. ఏదైనా కానీ
వాళ్ళు చేసిన టెక్నాలజికల్గా ఎంత బాగా తీశారు, ఎంత బాగా చేశారు, ఈ 6 నెలల్లో వాళ్ళు చేసిన మార్పు ఏంటి అనేది చూస్తే, ఆ మార్పు బాగుంటే మాత్రం ఇది 1000 కోట్లు చేస్తుందా 2000 కోట్లు చేస్తుందా అనే లెవెల్కి వెళ్తుంది. వెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే ప్రభాస్ బాహుబలి తర్వాత ఇంత ఫ్యాన్ఫేర్ ఉన్న సినిమా, ఇంత మీడియాలో కలకలం రేపుతున్న సినిమా ఇది కాబట్టి ప్రభాస్కి సూపర్ హిట్ కావాలని, ఇది కూడా 1000 కోట్లు 2000 కోట్లు మార్క్ దాటాలని, బాహుబలిని దాటాలని కోరుకుంటూ ఐ విష్ ఆదిపురుష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.